Hi Andy, welcome to Sraw's Kitchen. ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్ ప్రాసెస్ తో గులాబ్ జామున్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి ఉండలు చుట్టకుండా క్రాక్స్ రాకుండా తక్కువ నూనెతో వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు చేశారంటే ఇంకెప్పుడు ఉండలు చుట్టి చేయాలన్న ఆలోచన కూడా రాదనమాట. అంత సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇవి నేను ఉండలు చుట్టకుండా తయారు చేసిన గులాబ్ జామున్స్ అండి. ఇలా వచ్చినాయి అంటే అందరికీ ఉండలు బాగా రావు, కొంత వచ్చినానికి పర్వాలేదు, కొంతమందికి అంత బాగా రావు, నూనెలో వేసినాక అవి క్రాక్స్ వచ్చేస్తాయి, పాకం పట్టేటప్పుడు మొత్తం టేస్ట్ లాగా అయిపోతుంది కదా. అందుకనే ఈ విధంగా ట్రై చేశాను, చాలా బాగా అయితే కుదిరింది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. గులాబ్ జామున్స్ కోసం 2 కప్పుల గులాబ్ జామ్ పిండి, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు పాలు, 1/2 కేజీ షుగర్, 3 ఇలాచి, కొంచెం బాదం పప్పు కట్ చేసినవండి. గార్నిష్ కోసం తీసుకున్నాను. 1 బౌల్ తీసుకోండి, దీనిలో 2 కప్పుల గులాబ్ జామున్ పిండి, ఏ బ్రాండ్దైనా పర్వాలేదు. ఇవి వేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మిల్క్ పౌడర్ని గులాబ్ జామున్స్ పిండిని ఉండలు లేకుండా ఫస్ట్గా కలుపుకోండి. మళ్ళీ పాలు వేసిన తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ వేసాం కదా, కొంచెం బంక బంకగా ఉండి అంత తొందరగా లంప్స్ అనేవి పోవన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 కప్పు పాలు కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోండి. మీరు గులాబ్ జామున్ పిండిని ఎంత బాగా కలిపితే అంత స్పాంజీగా వస్తాయండి. ఇవి ఉండలు చుట్టేవి కాదు కాబట్టి పాలు ఎక్కువ వేసుకోండి, పాలు కాకపోయినా మీరు నీళ్ళైనా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు పాలు తీసుకున్నాను, 1/2 కప్పు వాటర్ అండి. 1.5 కప్పు వరకు పాలు నీళ్లు సరిపోయినమాట నేను తీసుకున్న 3 కప్పుల పిండికి. ఇలాగా ఉండలు అనేవి ఏమీ లేకుండా మనం గారెలు వేసుకుంటాం కదా, గారెలు పిండి కంటే కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోండి. మరీ పలచగా కాదు, మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తయారు చేసుకోండి. ఉండలు ఏమి లేకుండా ఎంత బాగా కలిపితే అంత స్పంజీగా వస్తుంది, పాకం బాగా పడుతుందన్నమాట. అలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోండి, నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా నూనె మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత గులాబ్ జామున్స్ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. మీరు వేసేటప్పుడే కొంచెం రౌండ్గా వేసుకోండి, రౌండ్గా వేయకపోయినా అవి రౌండ్గా అవుతాయి. అలా వేసిన వాటిని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతోన ఇలాగానండి. ఇలాగంటే కొంచెం అంత తిన్నగా రావు కదా, కొంచెం అటు ఇటుగా అయినా సరే ఇలా అంటే సేమ్ గులాబ్ జామున్స్ లాగా ఇలా రౌండ్గా వచ్చేస్తాయండి. చూడండి, మనం కష్టపడి ఉండలు చేస్తాము, అవి ఏమి క్రాక్స్ వస్తాయి, ఈ విధంగా అయ్యండి క్రాక్స్ అనేవి ఏమి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తక్కువ నూనె పీల్చుకుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఉండలు చుట్టి పాలు వేసి అన్నీ చేసిన ఒక్కో సరిపోతాయన్నమాట. చూడండి, పిండి అంతటిని నేను ఈ విధంగా వేసుకున్నాను. ఇలా అయినాయి, దానిపైన మీకు ఎంత బాగా పునుగులు వేయడం వస్తే అంత రౌండ్గా వస్తాయి అన్నమాట. నేను ఈ సైజులో తీసుకున్నాను, వీటికన్నా ఇంకా పెద్దగా అవుతుంది. చూడండి, చాలా స్పంజీగా కనిపిస్తుంది, పిండిని ఎంత బాగా కలిపితే అంత స్పంజీగా వస్తాయన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకునే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి. వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత 1 పాన్ తీసుకొని దీనిలో 1/2 కేజీ షుగర్ వేసుకుంటున్నాను నేను. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కేజీ యాడ్ చేసుకోండి. దీనిలో 2 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత పంచదార అంతటిని బాగా కరిగించండి. దీనిలో 3 ఇలాచీలు చితకొట్టినవి వేసుకోండి. ఈ పాకం తీగ పాకం ఏమీ అవసరం లేదు, మనం ఎప్పుడు గులాబ్ జామ్స్ తీతాం కదా, అలా కాకుండా దానికన్నా కొంచెం గమ్ముగా ఉంటే చాలండి, మరి తీగ పాకం ఏమి అవసరం లేదు. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో ఈ తీగ పాకాన్ని
ఈ పాకాన్ని వేసుకోనండి. బాగా తీగ పాకం అయితే అవసరం లేదు, మనం నీళ్ళ నీళ్ళగా ఉన్న కొంచెం సరిపోతుంది. ఇలాగ ఒక ట్రే తీసుకోండి, దానిలో వెడల్పుగా ఉన్న ట్రేలోన గులాబ్ జామున్స్ అన్నీ వేసేసుకోండి. కొంచెం దూరం దూరంగా వేయండి, ఇవి చాలా బాగా ఉబ్బుతాయి. గులాబ్ జామున్స్ కంటే ఇంకా బాగా ఉబ్బుతాయి అన్నమాట. వీటిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 4-5 గంటలు నానబెట్టండి. చూడండి, 4-5 గంటల తర్వాత నేనైతే 4 అవర్స్ నానబెట్టాను. ఈ విధంగా అయినాయి అనమాట. ఇంత పెద్ద పెద్దగా చాలా జ్యూసీ జ్యూసీగా ఉండే, స్పంజీగా ఉండే గులాబ్ జామున్స్ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మీకు మరీ బాగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.